IPL 2021 సీజన్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చి క్రికెట్ ఫ్యాన్స్ ని ఎక్స్పర్ట్ ని మెప్పించిన ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఇక ఫస్ట్ హాఫ్ లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి ప్లే-ఆఫ్ చేరడం కష్టమని ఫిక్స్ అయిపోయిన కేకేఆర్ కథ మార్చిన యోధుడు వెంకటేష్ అయ్యరే ఈసారి మాత్రం ఈ హీరో కాస్త విలన్ గా మారాడు. 10 ఇన్నింగ్స్ లో 128.48 స్ట్రైక్ రేట్ తో 41 యావరేజ్ తో 370 పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యర్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండగా బౌలింగ్ లోను 3 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా మెప్పించాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫార్మెన్స్ కారణంగా వెంకటేష్ అయ్యర్ కి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో ఫెయిల్ అయినప్పటికీ టీ20 లో బాగానే రాణించాడు ఈ యువ ఆల్రౌండర్. గత సీజన్ పర్ఫార్మెన్స్ కారణంగానే వెంకటేష్ అయ్యర్ ని ఏకంగా 8 కోట్లకు రిటర్న్ చేసుకుంది కోల్కతా టీం. అయితే ఈ సీజన్ లో అయ్యర్ అటర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో కేకేఆర్ పరాజయాలకు ప్రధాన కారణమవుతున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో 9 మ్యాచ్లు ఆడిన వెంకటేష్ అయ్యర్ కేవలం 132 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఇక యావరేజ్ వచ్చేసి 14.6 గా మాత్రం ఉంది. గత సీజన్ లో మొదటి బంతి నుంచే బౌలర్స్ పైన విరుచుకుపడిన వెంకటేష్ అయ్యర్ ఈసారి మాత్రం మున్పట్ల ఆత్మవిశ్వాసంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టలేకపోతున్నాడు. తన స్టైల్లో బౌండరీలు బదలడానికి బదులుగా కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. గత సీజన్ లో అయ్యర్ ఆటలో కనిపించిన కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ప్రస్తుతం ఈ సీజన్ లో అతనిలో కనిపించట్లేదు. ఇదే కేకేఆర్ కు ప్రధాన ఇబ్బందిగా మారింది. ఇలానే ఫామ్ కొనసాగినట్లయితే అతి త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాలో ఇతనికి చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్,